గ్రామ ప్రజల మంచి చెడు చూసుకునే ప్రజా ప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తప్పును ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తూ వారిపై దాడికి దిగుతున్నారు. చాలా సందర్భాల్లో మీటింగుల్లో కేటీఆర్ ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ పాటించాలని చెప్తున్నా కేటీఆర్ మాటలను బేఖాతరు చేస్తున్నా ప్రజాప్రతినిధులు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కరోనా కట్టడి కోసం స్థానిక మండల పోలీస్ స్టేషన్లో పోలీసులు సర్పంచ్లకు మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు సర్పంచ్లకు బదులు సర్పంచ్ల భర్తలు వచ్చారు. సర్పంచ్ల భర్తల ఫోటోలు మహేష్ అనే యువకుడు సోషల్ మీడియాలో కొత్త గ్రామ పంచాయతీ నిబంధనలను పాటించడం లేదని, సర్పంచ్లకు బదులు సర్పంచ్ల భర్తలు వచ్చారని వైరల్ చేయడంతో తంగళ్లపల్లి గ్రామ సర్పంచ్ అంకారపు అనితా భర్త అంకారపు రవీందర్ ఆవేశంతో ఆ యువకుని కుటుంబంపై దాడికి దిగాడు. ఇష్ట పదజాలంతో తిడుతూ ఆ కుటుంబంపైకి దాడికి పాల్పడ్డాడు. ప్రశ్నిస్తే ఇలా దాడి చేయడం సరికాదని, ప్రజాప్రతినిధుల భర్తలు బాధ్యత మరిచి ఇలా ఇంటిపైకి దాడికి దిగడం ఎంతవరకు న్యాయమని ఆ కుటుంబం ఆవేదన చెందుతోంది. దీనిపై కేటీఆర్ స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు వేడుకున్నారు. నేను వాట్సాప్ ద్వారా ప్రశ్నించడం జరిగింది. వారు ఆ ప్రశ్నకు సమాధానం తెలపకపోగా నా మీద వ్యక్తిగత దాడి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు పదే పదే చెప్తున్న చట్టాలను ఉల్లంఘిస్తున్నారనే ఉద్దేశంతో మాత్రమే నేను ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించే గొంతుకను తొక్కేస్తాను, నిన్ను మీద కేసు పెడతాను, నిన్ను స్టేషన్ లేపిస్తాను అని నన్ను బెదిరింపులు చేస్తున్నారు. మంత్రి గారు తక్షణమే స్పందించి నా మీద దయచూపి ఈ ప్రశ్నించే తత్వాన్ని మరియు హక్కును కొనసాగించాలని, మా మీద ఇలాంటి దాడులకు ఈయన పూనుకుంటున్నాడు, దయచేసి మంత్రి గారు స్పందించగలరని కోరుచున్నాను. సర్పంచు అంకారపు అనిత రవీందర్ గారు ఈ విధంగా దాడికి చేస్తున్నారు. ఒక గ్రామ సర్పంచే మా మీద దాడికి ఇలా వ్యక్తిగతంగా దాడులు చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోలేటువంటి పరిస్థితి. మా మీద అనవసరపు కేసులు కూడా పెట్టించారు ఇంతకుముందు గతంలో కూడా. మా మీద ఇలాంటి వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. దయచేసి మంత్రివర్యులు మా మీద స్పందించి మాకు తగిన న్యాయం చేయగలరని కోరుచున్నాము. సర్పంచ్ గారి భర్త ఇలా మా మీద దాడులకు పూనుకుంటున్నాడు. మా మీదనే కాదు, గతంలో ఇంతకుముందు ఎవరు ప్రశ్నించినా కానీ ఇదే విధంగా వారికి సమాధానం చెప్తున్నాడు. ఇలా సమాధానం చెప్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దయచేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, మరొకసారి ఇది పునరావృతం కాకూడదని మేము కోరుచున్నాం. ధన్యవాదాలు.